వీనిస్ కి స్వాగతం. నా పేరు శంకర్. విశాఖపట్నం కారు డ్రైవర్ ని కిరాయికి మాట్లాడుకుని గుంటూరు తీసుకువెళ్లి దారుణంగా సైనైడ్ ఇచ్చి చంపడం కిరాతకమని నర్సీపట్నం సిపిటియుడబ్ల్యూఏ మరియు సిపిఎఫ్ సభ్యులు, ఓనర్స్ మరియు డ్రైవర్స్ అందరూ కలిసి సంఘీభావం తెలిపి శ్రద్ధాంజలి కట్టించారు. డ్రైవర్ గా వెళ్లిన ఆయన ఆ కారుకి ఓనర్ కమ్ డ్రైవర్ వెంకటేష్ అని తెలిపారు. కిరాయికి తీసుకువెళ్లి అతి దారుణంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కోరారు. డ్రైవర్స్ మరియు ఓనర్స్ కి ప్రభుత్వం వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించాలని, మరి సేఫ్టీ మెథడ్స్ చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిటియుడబ్ల్యూఏ సభ్యులు రెడ్డి కుమార్, వాక రమణమూర్తి, శివ, రమణ, మంగరాజు, దుర్గ, మల్లి, శ్రీను, ఎల్ఎస్ శ్రీను, డ్రైవర్లు, ఓనర్లు పాల్గొన్నారు. గ్రూప్ లో ఉన్న సభ్యుడు కారు మా శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఒక పార్టీని పేరు మాట్లాడుకుని ఆ కిరాయి మాట్లాడుకుని వెళ్తుండగా ఆ పార్టీ కస్టమరు మందులో సైనైడ్ ఇచ్చి కలిపి వెంకటేశన్ డ్రైవర్ని చనిపోయే వరకు చనిపోయినందుకు కారు కూడా అయ్యాడు. ఆ నిందితుడిని గట్టిగా ఇటువంటిది మళ్ళీ జరగకుండా ఆ నిందితుడిని గట్టిగా కఠినంగా శిక్షించాలని నర్సీపట్నం సిపియు సభ్యులు వినిపించుకున్నాం గవర్నమెంట్కి. ఎందుకంటే ఇటువంటివి కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఆ ముద్దాయిని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి అలాగని మేము కోరుకుంటున్నాం. వారం రోజుల క్రితం వైజాగ్ ట్రావెల్స్ నుంచి ఒక కిరాయికి పట్టుకెళ్లారు కొంతమంది దుండగులు. వాళ్ళ డ్రైవర్ని మభ్యపెట్టి మందులో సైనైడ్ కలిపి ఆ డ్రైవర్ని అతి కిరాతకంగా చంపేశారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డ్రైవర్కి రక్షణ లేదు. ఈ డ్రైవర్ ఈ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ట్యాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ని అందరినీ కొంచెం మాకు రక్షణ కల్పించాలని, ఇలాంటి వాటిలో కొంచెం తగు జాగ్రత్తలు పోలీసు వాళ్ళు కూడా సూచించాలని మేము కోరుకుంటున్నాం. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. ఇదే సందర్భంగా ఆ డ్రైవర్ కుటుంబానికి మా నర్సీపట్నం సిపిటియు సభ్యులందరి తరపు నుంచి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్